ఇండియాలో బిగ్ బాస్ తరహాలోనే పాశ్చాత్య దేశాల్లో బిగ్ బ్రదర్ రియాలిటీ షో కూడా బాగా పాపులర్. చెప్పాలంటే బిగ్ బాస్ షో పుట్టిందే బిగ్ బ్రదర్ షో నుంచే. అయితే బిగ్ బాస్ తరహాలో బిగ్ బ్రదర్ సంసారపక్షంగా ఉండదు. అందులో సెలబ్రిటీల రొమాన్స్ను కూడా బాహాటంగా చూపిస్తారు. చివరికి శృంగారాన్ని కూడా బహిర్గతం చేస్తారు. ఆఫ్రికాలోని ఓ టీవీ ఛానల్లో జూన్30న మొదలైన నైజీరియన్ బిగ్ బ్రదర్ షోలో లండన్కు చెందిన 29 కాఫీ కరీం అనే మహిళా పోలీస్ అధికారి పాల్గొంది. ఈ షోలో పాల్గొనేందుకు స్కాట్లాండ్ లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి అనుమతి లభించకపోయినా ఆమె తన యూనిఫామ్తో షోలో ఎంట్రీ ఇచ్చింది. సుమారు 4 రోజులు బిగ్ బ్రదర్ షోలోని హౌస్మేట్స్తో సాహసం చేసిన ఆమె ఓ సెలబ్రిటీతో సంబంధం పెట్టుకుంది. చివరికి అతడితో శారీరకంగా కూడా కలిసింది. హౌస్లో రొమాన్స్ మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు వారిద్దరూ 3 సార్లు శృంగారంలో పాల్గొన్నట్లు ఓ వెబ్సైట్ పేర్కొంది. ఆమె ఆ ఇంటి నుంచి బయటకు రావడానికి ఇంకా 70 రోజులు ఉన్న నేపథ్యంలో గర్భవతి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఉద్యోగం ఊడినట్లే. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి అనుమతి తీసుకోకుండా బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్నందుకు లండన్ పోలీస్ ఉన్నతాధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెపై విచారణ మొదలుపెట్టారు. ఆ షో పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి ఆమెకు ఆ ఉద్యోగం ఉండదని అధికారులు చెప్తున్నారు. అంతేకాక ఆమె లండన్ పోలీస్ అధికారిగా ఉండి క్రమశిక్షణ తప్పడంపై కూడా చర్యలు తీసుకోనున్నారు. మొత్తానికి బిగ్ బ్రదర్ ఆమెను కష్టాల్లోకి నెట్టేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.